తెలంగాణ రాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గము నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షు ఎం విఠల్ గారి అధ్యక్షత అన్నదా. అదేవిధంగా జాతీయ హైకమాండ్ ఆదేశానుసారము నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అజిత్ పవార్ గారి యొక్క ఆదేశంతో, అదేవిధంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ గారి యొక్క ఆదేశంతో, మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ ఎస్ఆర్ కోహ్లీ గారు, అదేవిధంగా బ్రిజ్ మోహన్ గారు, అదేవిధంగా మరియు మా విద్యార్థి సంఘం నాయకుడు సన్నీ మాన్కర్ గారి యొక్క ఆదేశంతో, మరియు ధీరజ్ శర్మ గారి యొక్క ఆదేశంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి ప్రతిపక్షము ప్రజల పక్షం ఉండి ప్రతి సమయము ప్రజల పక్షం ఉండి ప్రజా సమస్యల మీద ఇలా ముందుకెళ్ళడానికి, మరియు ప్రభుత్వము ఎన్నికల ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా, మరి అప్పుడు ఎన్నికల హామీలో 6 గ్యారంటీలు అనుకుంటా, అందులో 1-2 కూడా ఇప్పుడు కంప్లీట్ కాలేదు. మరియు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను కోనుకోవడము, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం కాక ప్రజాపాలన మీద దృష్టి పెట్టని నేను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి, ఎన్నికల సమయంలో మా ఒక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ 6 గ్యారంటీ ఏదైతే ఉన్నదో, 1 గురువాజ్యోతి, అదేవిధంగా మరి అందరికీ మరి ఇల్లు కట్టిస్తాని, అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చినావు అది వెంటనే నెరవేర్చు, కానీ నువ్వు వృధా సమయం చేసుకుంటా వేరే పార్టీల ఎమ్మెల్యేను కోనుకుంటా పార్టీ ఎమ్మెల్యేను చేర్పించుకుంటా సమయం వృధా చేయకు. ఆకులని రాలిపోయినా మళ్ళా చిగురుస్తాయి, మళ్ళా వేరే పార్టీలు పుట్టుకుంటా కాకుండా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో గట్టి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర కార్యవర్గము ఇలా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాము, అయ్యా 1 నెలలో 100 రోజుల హామీలని నెరవేర్తా అని మాయా మాటలు చెప్పి అధికారం పొందినారు, ప్రజలకు మభ్యపెట్టి అధికారం పొందినారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేని పక్షంలో మేము ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాపక్షంగా ఉండి ఒక సామాన్య ప్రజల పక్షంగా మేము ముందు ఉంటాము. అవసరమైతే పెద్ద మొత్తంలో ధర్నా చేసి అందరికి న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇలా నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి మనకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపాల్ గారు, మరియు రాష్ట్ర మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ పాషా గారు, మరియు బసరతుల్లా గారు, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు, అదేవిధంగా అబ్దుల్ కలీం గారు, అదేవిధంగా మరియు మద్దెల శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, మరియు గౌస్ సయ్యద్ నిజామాబాద్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు, మరియు అబ్దుల్ హలీం తదితరులు పాల్గొని ఇలా ఒక్కటే తీర్మానం చేసినాము. రేపటి నుంచి ప్రతి సమయము ప్రజల పక్షము నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. జై ఎన్సీపీ, జై జై ఎన్సీపీ, అజిత్ పవార్ గారి నాయకత్వం, అజిత్ పవార్ గారి నాయకత్వం. ఈరోజు నిజామాబాద్ జిల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ యాదవ్ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు వారి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజులలో మన పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం చేర్చే విధంగా ఒక్కొక్క కార్యకర్తల్ని ఒక సైనికుడి లెక్క తయారు చేయడం, మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా వారిపై ఒత్తిడి తేవడం, ఇవి ఈరోజు మన సమావేశం యొక్క ముఖ్యమైన ఎజెండాగా మేము ఈరోజు పెట్టుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్
ప్రతి సంవత్సరం యొక్క జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే దమ్ము కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యలను తొందరగా వారి యొక్క సమస్యలను తీర్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క ముఖ్య జిల్లా యొక్క ముఖ్య సమావేశానికి రాష్ట్రం నుండి మన రాష్ట్ర అధ్యక్షులు సునీల్ యాదవ్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ బసరుల్లా గారు, మరియు మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ పాషా గారు, మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపాల్ గారు, మరి నా తోటి మిత్రులు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నిజామాబాద్ జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ హలీం గారు, మరియు ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశంలో హాజరవ్వడం జరిగింది.